శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం డేగల పోలూరులో దొంగల భీభత్సం సృష్టించారు. రాత్రి 7 గంటల సమయంలో ఓ ఇంట్లో చొరబడ్డారు. కత్తులు తుపాకీ చూపించి బెదిరించారు. 6 తులాల బంగారు ఆభరణాలు నగదు దోచుకెళ్లారు. గ్రామానికి చెందిన సేనాపతి దుర్యోధనరావు ఇంటి వద్ద పాన్ షాప్ నడుపుకుంటున్నాడు. సాయంత్రం 7 గంటల సమయంలో 2 బైకులపై వచ్చిన దుండగులు ముఖానికి ముసుగు వేసుకుని ఇంట్లో చొరబడ్డారు. ఇంట్లో కత్తులు తుపాకీతో భీభత్సం సృష్టించి అందిన కాడికి దోచుకెళ్లారు. కుటుంబ సభ్యుల నోట్లో వస్త్రాలు కుక్కేసి అడ్డుకునేందుకు ప్రయత్నించిన దుర్యోధనరావుపై దాడి చేశారు. ఎంతమంది? నలుగురు.